హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్షాస్ వ్లాగ్స్. ఈరోజు ఉప్మా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని చిటపట్లు ఆడాక ఎర్రగడ్డ చిలికలు వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ చిలికలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషనల్గా ఉంటుంది, ఇంకొన్ని వీడియోస్ పెట్టేదానికి వీలుగా ఉంటుంది. ఈ ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వేగాక 2 పచ్చిమిరపకాయలు వేయాలి. 2 పచ్చిమిర్చిలకలు వేసి వేగాక కొద్దిగా 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకున్నాము, కొత్తిమీర. ఇవి కొద్దిగా వేగాలి. ఐదు జీడిపప్పు ముక్కలు, ఇవంతా వేగాక ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటరు. తగినంత ఉప్పు. ఎసురు కాగింది కదా, ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకొని కలిపెట్టుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టదు. అలా కలబెడుతూనే ఉండాలి. చూడండి, ఇలా కొంచెం జారుడుగా ఉండాలి పెసరట్టు ఉప్మాకి. ఈ విధంగా జారుడుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పెసరట్టుకి బియ్యం పెసరపప్పు వచ్చేసి 3 ఇంతలు ఉండాలి, బియ్యం 1 ఇంత ఉండాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నానాక మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పెసరపప్పు, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, కొత్తిమీర, ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని అన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దీన్ని పెసరట్టుని ఇప్పుడు వేస్తున్నాను పెనం మీద. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. పలచగా వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లం తరిగిన ముక్కలు దానిపైన వేస్తున్నాను. నూనె, ఈ పెసరట్టుకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కాలింది కదా అట్టు, దీనిపైన ఉప్మా పెట్టుకోవాలి. ఇలాగా ఈ విధంగా ఉప్మా మధ్యలోకి పెట్టుకుంటే సరిపోతుంది, అట్టు మధ్యలోకి.
చూసారు కదా ఎంతో రుచికరమైన పెసరట్టు ఉప్మా రెడీ. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు ఉప్మా ఈ విధంగా చేస్తే. మీరు తిని వావ్ అనాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. ఈ పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్ పచ్చి టమోటాల పచ్చడి.